తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైనటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. అనుకునేటువంటి అతిథుల కలయిక సంభవం. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ఏలిన నడిచే నడుస్తుంది. కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమాన్ని చేయాలి. ఈ అఘోర పాశుపత హోమం శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో, గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కనుక ఈ అఘోర పాశుపతం చేయించుకోవాలనుకున్న వారు ములుగు.com ని సంప్రదించండి.